విచ్చలవిడి శృంగారం అనేది చాలా నార్మల్ గా అయిపోయినటువంటి ఈ ఈ కాలపు పరిస్థితులలో ఓయో రూమ్స్ అనేవి బిగ్గెస్ట్ సేవియర్ కింద చూడొచ్చు. ఎందుకంటే ఇదివరకు మరీ చండాలంగా ఏ తుప్పల కిందో లేకపోతే ఏ పార్కుల్లోనో కక్కుర్తి పడేటువంటి జంటలు ఈ రోజు తక్కువ ఖర్చుతో ఓయో రూమ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాయి. అవి మాత్రమే కాకుండా ఎవరన్నా ఏదైనా ఊరికి పని మీద వెళ్ళినప్పుడు కానీ హైదరాబాద్ ప్లేస్ లాంటి ప్లేస్కి, బెంగళూరు లాంటి ప్లేస్కి, విజయవాడ, వైజాగ్ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏదైనా వర్క్ పని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అంతంత ఛార్జ్ చేసి ఉండలేము కాబట్టి పెద్ద పెద్ద అమౌంట్స్ లో వర్క్ పని మీద వెళ్ళినప్పుడు కూడా చాలా తక్కువ ప్రైస్ కాబట్టి ఓయో రూమ్ లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. పైగా ఓయో రూమ్స్ కానీ లేకపోతే ఈ అపార్ట్మెంట్స్ అంటాం, ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ అంటాం, అవి కానీ ఏం చేశారంటే ఇప్పుడు అవర్లీ పెట్టారు. అంటే 4-4 అవర్స్ కి, 5-5 అవర్స్ కి కూడా ఇస్తూ ఉన్నారు. దానివల్ల వాళ్ళకు కూడా బెనిఫిట్, వెళ్ళే వాళ్ళు కూడా తక్కువ అవర్సే కాబట్టి వాళ్ళు వెళ్ళే పర్పస్ డిఫరెంట్ కాబట్టి, సో వాళ్ళు తక్కువ అవర్స్ కి తక్కువ ప్రైస్ కదా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎక్కువ మంది వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా జరుగుతున్నటువంటి టైంలో ఏమైందంటే, శంషాబాద్ లో ఒక జంట ఓయో రూమ్కి వెళ్ళారు. శంషాబాద్ లోని సీటా హోటల్, సీటా హోటల్ ఓయో దానికి వెళ్ళారు. ఓయో యాప్ లో బుక్ చేసుకున్నారు, సీటా శంషాబాద్ లోని సీటా హోటల్ కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసారు. అయిపోయింది, వచ్చేసిన దగ్గర నుంచి వాళ్ళకి ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లు వస్తుంటే మీరు ఇట్లా వెళ్ళటం మేము చూసాము అది ఇది అని, వెళ్తాము మేము త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాము, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు ఈ విషయం. అయితే ఏంటి ఇప్పుడు అంటే, అవతలడు షాక్ తిని ఫోన్ పెట్టాడు. ఫోన్ పెట్టేసి 2 రోజుల నుంచి ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఫోటోలు వస్తున్నాయి. అవి ఏం ఫోటోలు అంటే వీడియోల యొక్క స్క్రీన్ షాట్లు, వీళ్ళిద్దరూ బట్టలు లేకుండా ఆ రూమ్ లో చేసుకున్నటువంటి ఫోటోలు వీడియోలు వస్తున్నాయి. దాంతోపాటు ఒక రోజు తర్వాత వీడియోలు రావడం స్టార్ట్ అయినాయి. అప్పుడు ఫోన్ వచ్చింది, ఏమని, ఇదిగో మీరు ఈ సిటా హోటల్లో చేసుకున్నటువంటి వీడియోలు ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, మీరు కనుక నేను అడిగినటువంటి డబ్బు ఇవ్వకపోతే నేను ఇవి నేను ఇంటర్నెట్ లో పెట్టేస్తాను అని. కొత్త కైండ్ ఆఫ్ ఓయో రూమ్స్ కి సంబంధించినటువంటి మోసం బయట, మోసం కూడా కాదు ఇది, ఇక బ్లాక్ మెయిల్ స్కామ్ అనుకోవచ్చు, అది బయటపడింది. అసలు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు, ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు పోలీసులు వెళ్ళి ఆ శంషాబాద్ లోని సిటా హోటల్ ఓనర్ని ఇరగొడతాడు చెప్పింది. ఆడ ఒంగోలుకి సంబంధించినటువంటి గణేష్ అతని పేరు, ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడ హోటల్ పెట్టి ఇదంతా నిర్వహిస్తున్నాడు. వాడు ఎలా క్యాప్చర్ చేస్తున్నాడు అయ్యా అంటే, రూమ్ లోకి వెళ్తారు వాళ్ళు, ఫ్రెష్ అప్ అవ్వడము, కబుర్లు చెప్పుకోవడం, టీవీ చూడడం, ఫుడ్ ఇవన్నీ ఆర్డర్ చేస్తారు. ఆర్డర్ చేసిన తర్వాత ఇప్పుడు బెడ్ ఎదుర్కొండ టీవీ, టీవీ పైన ట్యూబ్లైట్, ట్యూబ్లైట్ పైనే ఒక బల్బు పెట్టాడు. ఆ బల్బు ఉంటుంది కదా ఈ రౌండ్ గా ఉంటుంది కదా బెడ్ బల్బ్, ఆ బెడ్ బల్బుకి లోపల వైపు అంటే బయటకి బెడ్ బల్బు, ఇది బెడ్ బల్బు ఇది అనుకోండి, ఇటువైపుకి కనపడేలాగా కెమెరా ఇటువైపుకి ఇన్సర్ట్ చేశాడు. అది కెమెరా ఉన్నట్టు తెలియదు, మనం ఏమనుకుంటాం అంటే చూసి బెడ్ బల్బ్, ట్రాన్స్పరెంట్ బెడ్ బల్బ్ చెప్తున్నా, కలర్ది కాదు, వైట్ కానీ ఇంకోటి కాదు, ట్రాన్స్పరెంట్ ఉంటాయి కదా బెడ్ బల్బ్, బాగా ఎక్కువ కాంతి వస్తుంది, యాక్చువల్ బెడ్ బల్బ్ కూడా కాదు. దానికి 100 వాట్ బల్బ్కి బయటికి చూడడానికి అది ఎట్లా ఉంటుంది అంటే లోపల ఉండేటువంటి ఫ్యూజ్ లాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న వైర్స్, అవి అనుకుంటాం. కానీ అది ఒక చిన్న కెమెరా పెట్టాడు, పెట్టి వచ్చిన వాళ్ళందరిది కూడా అందులో రికార్డ్ అయ్యేలా చేస్తున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి వాడు తీసుకుని వాళ్ళు హార్డ్ డిస్క్ లో వేసేసుకుంటాడు, మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాడు, మళ్ళీ అది నెక్స్ట్ వాళ్ళు వచ్చిన 24 అవర్స్ కి రన్ అవుతుంది. ఇదంతా క్యాప్చర్ చేసి హార్డ్ డిస్క్ లో పెట్టుకుని అందరికి ఫోన్లు చేసి మీరు వచ్చారు ఇట్లా జరిగింది నా దగ్గర వీడియోలు ఉన్నాయి, వేరే 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 నెంబర్స్ ద్వారా దానికంటూ ఒక టీం మెయింటైన్ చేస్తున్నారు సార్, చాలా ప్రొఫెషనల్ గా చేస్తున్నారు వాళ్ళు, గణేష్ గారు, ఒంగోలు గణేష్ గారు వెరీ ప్రొఫెషనల్ సార్, దానికి సపరేట్ గా 6 టీం పెట్టి వాళ్ళందరూ ఫోన్లు చేసి ఫస్ట్ బెదిరిస్తారు మేము చూసామని. వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదనుకుంటే వెంటనే ఫోటోలు పంపిస్తారు, ఫోటోలకు కూడా వాళ్ళు పడలేదంటే ఇక వీడియో పంపించి డబ్బులు ఇస్తావా వస్తావా అని వాళ్ళ నుంచి ఒక్కొక్క జంట నుంచి వేలల్లో డబ్బు ఉన్నవాళ్ళు అనిపిస్తే లక్షల్లో, బాగా బలిసిన వాళ్ళు ఏమి రారు కాబట్టి ఓయో హోటల్స్ కి చిన్న చిత్తగా చదువుకునే పిల్లలు, స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, మహా అయితే డిగ్రీ బీటెక్ ఇట్లా కొంచెం పరిస్థితి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇట్లా వీళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వదిలేస్తున్నాడు. ఇదేదో ఎఫ్ఐఆర్ లానే ఉంది, మొగుడు చెప్పకుండా పెళ్ళమో, పెళ్ళని చెప్పకుండా మొగుడు వస్తున్న సందర్భం అనిపిస్తుంది అంటే వాళ్ళు అబ్జర్వ్ చేసి చాలా చెప్పాక పకడ్బందీగా కార్పొరేట్ స్టైల్ చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాడు ఇదంతా కూడా. సో అట్లా ఎవరైనా తేడాగా ఉన్నారు అనిపిస్తే, ఇప్పుడు 100 మంది వచ్చారనుకోండి నెలకి, అందులో ఒక 60 మంది అయినా ఈజీగా తేడా అనిపిస్తారు కదా, వాళ్ళని బెదిరించి ఒక్కొక్కరి నుంచి 10,000, 5,000 ఎక్కువ అమౌంట్లు కూడా కాదు, మళ్ళీ భారీ అమౌంట్లు తీసుకుంటే బయటకు ఎక్కడ వెళ్ళిపోద్దాం అని. సో ఈ జంట కాస్త డబ్బున్న జంటలాగా అనిపించింది, ఎక్కువ డిమాండ్ చేశారు, దాంతో వీళ్ళు కూడా ఎంగేజ్మెంట్ అయ్యింది. వాళ్ళు ఏదో ఊరెళ్తూ
ఈ రాత్రికి రెస్ట్ తీసుకుందాం ఇక్కడ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఆగారు తప్ప, అక్కడ ఎక్కడ ఏం లేవు శంషాబాద్ అవుట్స్కట్ అనేసి ఆగారు తప్ప వాళ్ళకి అవసరం కూడా లేదంట. సో దొరికాడు మొత్తానికి. సో ఓయో రూమ్ కి వెళ్లే వాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. బల్బులు కావచ్చు, మిర్రర్లు కావచ్చు, వీటి విషయంలో చాలా కేర్ఫుల్ గా, ప్రతి మచ్ కేర్ఫుల్ గా ఉండాలి. పోలీసులు కూడా ఇట్లాంటివి చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి. కేవలం ఓయో రూమ్ అనే కాదు, ఏ రకమైనటువంటి హోటల్స్, ఇలాంటి మెంటాలిటీ ఉన్న దరిద్రులు ఉంటే మాత్రం డెఫినెట్లీ వ్యక్తుల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకి, అంటే వాళ్ళు వాళ్ళు ఎఫైర్ పెట్టుకున్నారా పెళ్లికి ముందు, అది మనకు అనవసరమైనటువంటి విషయం, బట్ స్టిల్ అది వ్యక్తిగత స్వేచ్ఛ కిందకు వస్తుంది. దాన్ని హరించడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం, దాన్ని వీళ్ళు ఇంత దుర్మార్గంగా క్యాష్ చేసుకుంటున్నారు.